వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటోనమస్ కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే అడిగారు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి టోటల్ అన్ని బ్రాంచెస్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకు ఏపీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు చాలా మంది స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ కాలేజీని పక్కాగా అయితే చూజ్ చేసుకుంటారు అయితే మీకు ఈ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే తెలియాలి లాస్ట్ ర్యాంక్ తెలియాలి క్యాస్ట్ వైజ్ ఎంత ఉంటుంది అనేది కూడా ఒకసారి మీకు తెలియాల్సి ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మెచ్చిపోకుండా ఇంకా చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోతాము అయితే గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటోనమస్ వన్ ఆఫ్ ద ఏపీలో బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు మనకి క్యాంపస్ పరంగా కూడా బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు అయితే మనకి కేటగిరీ వైజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇది మనకి లాస్ట్ ఇయర్ ర్యాంక్ అంటే రెండు వేల ఇరవై రెండులో జరిగిన మనకి కట్ ఆఫ్ అనమాట మనకి ఓసీ క్యాటర్ బాయ్స్కి అయితే సివిల్లో లాస్ట్ ర్యాంకు ఫార్టీ సెవెన్ అలాగే సీఎస్ఈలు అయితే ట్వంటీ సెవెన్ సిఎస్టీ అయితే వన్ ఎయిటీ సిక్స్ ఈసీ అయితే ఎయిటీ నైన్ త్రిబుల్ అయితే ట్వంటీ సిక్స్ అదే గర్ల్స్ అయితే చూసుకోవచ్చు వన్ ఫార్టీ సిక్స్ సిఎస్సి అయితే నైంటీ ఫైవ్ సిఎస్ఎం అయితే థర్టీ సెవెన్ సిఎస్టీ అయితే టూ ఎయిటీన్ ర్యాంక్ అనమాట అండ్ ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకి చూసుకుంటే మనకి బాయ్స్లో సివిల్లో లాస్ట్ ర్యాంక్ టూ నాట్ త్రీ అలాగే సిఎస్ఈలో సిక్స్ సెవెంటీ వన్ సిఎస్ఎం అయితే సెవెన్ థర్టీ ఫైవ్ అలాగే ఈసీలో చూసుకోవచ్చు పన్నెండు వందల అరవై నాలుగు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఏ బ్రాంచ్ అయినా కూడా ఈ కాలేజీని అయితే పక్కాగా చూజ్ చేసుకోండి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి ఈసీలో చూసుకోవచ్చు ర్యాంక్ చూసుకోవచ్చు పన్నెండు వందల అరవై నాలుగు బాయ్స్లో అయితే ఈసీలో అలాగే మనకి గర్ల్స్లో చూసుకోవచ్చు పన్నెండు వందల ఎనభై నాలుగు అలాగే త్రిబుల్లో చూసుకోవచ్చు బాయ్స్కి అయితే సెవెంటీ సిక్స్ ఫైవ్ ట్వంటీ త్రీ అనేది గర్ల్స్కి అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకోవచ్చు గర్ల్స్కి అయితే రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు అనమాట ఇంకా మనకి ఎస్టీ కేటగిరీ వాళ్ళు చూసుకోవచ్చు మనకి మెయిన్గా ఈసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మూడు వేల మూడు వందల పదకొండు లాస్ట్ ర్యాంకు సో ఎస్టీ క్యాండిడేట్స్ కంపల్సరీ కాలేజ్ చేసుకోండి గల్స్లో చూసుకోవచ్చు రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు అలాగే మనకి త్రిబుల్లో చూసుకోవచ్చు పదమూడు వందల యాభై తొమ్మిది అయితే మనకి బీసీ క్యాటి బీసీఏ కేటగిరీలో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి బీసీబి కేటగిరీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి బీసీసీ అలాగే బీసీడీ అలాగే బీసీఈ కూడా లైన్గా ఇది కట్ ఆఫ్ అనమాట కంప్లీట్గా కూడా స్క్రీన్ స్క్రీన్షాట్ అనేది తీసుకొని కంప్లీట్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి సో మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చూస్తాను మీ యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే చెక్ చేసుకోండి ఎంత ర్యాంక్ వచ్చినా ఈ కాలేజీని అయితే మీరు టాప్ ఫైవ్ కానీ టాప్ టెన్లో ఈ కాలేజీని అయితే పక్కాగా పెట్టేసుకోండి సో అది వచ్చినా రాకపోయినా మంచి కాలేజ్ కాబట్టి ఎస్సీ ఎస్టీ కేటగిరీ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజీని అయితే అస్సలు వదలొద్దు మీరు ఏ బ్రాంచ్ అయినా ఏ ఆప్షన్ అయితే పెట్టేసేయండి బీసీ కేటగిరీ కానీ బీసీ కేటగిరీ కానీ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి ఇది మనకి గాయత్రి విద్యా పరిషత్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఇంకేమైనా కట్ ఆఫ్స్ ర్యాంక్స్ కానీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచండి పలానా కాలేజ్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచండి సైన్ అప్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ